చూసుకున్నాను అంత కరెక్ట్ చెప్పినాను నేను అన్న కదా బండి వస్తుంది మా ఎట్లా దారి అడిక ఉంది అయితే ఎట్లా ఒక పక్క ఎంటీ బాటిల్స్ అన్ని డస్ట్బిన్ లోనే వేయాలమ్మా
ఇక్కడికి కుమారధార తీర్థానికి రావడం చాలా సంతోషంగా ఉందండి. ఇక్కడ ఇలాంటి తీర్థం ఉంటుందనే విషయం చాలా మందికి కూడా తెలియదు. ఇదంతా ఈ తీర్థాన్ని చాలా మంది తెలుసుకొని ఇక్కడికి రావాల్సిందిగా నేనైతే మరీ మరీ కోరుకుంటున్నాను. ఇంతటి అద్భుతమైన ప్రదేశాన్ని టీటీడీ వాళ్ళు చాలా అద్భుతంగా చూపించారు మాకు. ఇక్కడ దారి పొడుగున టీటీడీ వాళ్ళు కానీ, పోలీస్ సిబ్బంది కానీ, బిజినెస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ చాలా వరకు అడుగడుగున ప్రతి ఒక్క అడుగడుగులో వాళ్ళు మాకు తోడుండి ఇక్కడ దాకా తీసుకొచ్చారు. చాలా సంతోషంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది ఈ తీర్థానికి మేము రావడము. చాలా చాలా ధన్యవాదాలండి టీటీడీ సిబ్బందికి. భోజనాలు కానీ, నీళ్లు కానీ, అన్ని వసతులు చాలా అత్యద్భుతంగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. టీటీడీ వాళ్ళందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. తీర్థానికి వచ్చామండి ఈరోజు. మేము అనుకున్నాము ఫస్ట్ పాపవినాశం నుండి అసలు నడుగుదలమని. చాలా అద్భుతంగా ఉంది. ఇలాంటి తీర్థాలు ఉన్నాయని చాలా మందికి తెలియదు. బట్ అవకాశం ఉన్నంత వరకు మీరు ఇలాంటి ఓపెన్ అయినప్పుడు ప్రతి ఒక్క తీర్థానికి వచ్చి దర్శనం చేసుకునేదానికి కోరుతున్నాను. ప్రతి ఒక్క తీర్థంకి వచ్చి మీరు దర్శనం చేసుకోండి. చాలా అంటే చాలా మనకి వచ్చేది నెలలో ఒకసారి ఇవి ఓపెన్ అయ్యేది మనకి పౌర్ణమి రోజు. మనకి ఏర్పాట్లు చాలా అద్భుతంగా ఉన్నాయి. కాకపోతే ఏర్పాట్లన్నీ చాలా బాగున్నాయి. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు కుమారధార పశుధార ఈ ప్రాజెక్ట్ దగ్గరికి ఈ నీళ్ళలోకి వచ్చి స్నానం చేయటం అనేది మన తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున ఒక ఆచారం అన్నమాట, ఒక సంప్రదాయం. సో ఆ సంప్రదాయం ఈరోజు నేను నిన్నాళ్ళు ఈ మూడేళ్ళు కోవిడ్ ఉన్నందువల్ల రాలేకపోయాను. కనీసం ఈ సంవత్సరమైనా దేవుడు నాకు ఈ స్నానాన్ని, తీర్థ స్నానాన్ని అనుగ్రహించినందుకు ఆ కుమారస్వామికి, వెంకటేశ్వర స్వామికి ధన్యవాదాలు. అందరూ ప్రజలందరూ కూడా ఈ మూడేళ్ళ కోవిడ్ తర్వాత అందరూ వచ్చి స్నానాలు చేసి అందరూ తరిస్తున్నారు. ఇదంతా దేవదేవుని అనుగ్రహం. ఓం నమో వెంకటేశ్వర. ఎప్పుడైనా ప్రకృతి అందంగానే ఉంటుంది కదమ్మా. దేవుడు పెట్టిన ప్రకృతికి పేరేం పెడతారు? మనిషి పెట్టిన ప్రకృతికి అయితే పేరుంటుంది, కానీ దేవుడు పెట్టిన ప్రకృతికి ఆ అందాలను అనుభవించడమే తప్ప, దాని అనుభూతిని మిగిల్చుకోవడమే తప్ప దానికి ఒక పేరు, దానికి ఒక ఇది ఉండదమ్మా. తీసుకొచ్చిన ఈ టీం అందరికీ దేవస్థానం తరపున అందరూ చాలా కష్టపడి నన్ను తీసుకొని వచ్చారు. స్నాన ఏర్పాట్లు అన్నీ చేశారు. ఈ టీంకి అందరికీ, ఇవి ఏర్పాటు చేసిన పెద్దలందరికీ నా కృతజ్ఞతలు. ఓం నమో వెంకటేశ్వర.